హైదరాబాద్ రాజభవన్ పక్కన ఉన్న దిల్కుషా గెస్ట్ హౌస్ లో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచార్యను రాష్ట్ర దళిత సోషల్ వర్కర్ సంఘం ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ సభ్యులు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2006 నుండి ఇండ్ల విషయంలో నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి లాటరీ సిస్టమ్ లేకుండా రెండు పడకల ఇల్లు అలాట్మెంట్ చేయాలని కోరారు. 3602 లబ్ధిదారులకు ఇల్లు కేటాయించాలని కోరుతూ గతంలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్లు కూడా ఆశ్రయించామని సత్వరమే వెరిఫికేషన్ చేసి లబ్ధిదారులకు ఇల్లు కేటాయించాలని కోరామని కమిషన్ కు ఈ విషయమై లెటర్ ద్వారా తెలియజేయడం జరిగిందని ఆయనకు వివరించారు. లబ్ధిదారుల్లో 55% బీసీలు ఉన్నారని వీలైనంత తొందరగా ప్రిన్సిపల్ సెక్రటరీతో చీఫ్ సెక్రటరీతో సంబంధిత కలెక్టర్తో మాట్లాడి వారికి న్యాయం చేయాలని కోరామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కొక్కిలగడ్డ ఫణికుమార్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు డాక్టర్ కోడూరి నారాయణరావు, ఉమెన్ వింగ్ చైర్మన్ కోడూరి మీనా కుమారి, రాష్ట్ర కార్యదర్శి సుజాత, జాతీయ కోఆర్డినేటర్ మురారి, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు ఎం వరలక్ష్మి, ఆ జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు. మాకు మళ్ళీ వేరే దగ్గర ఇస్తామని చెప్పి దాన్ని మార్చేస్తారు. సర్వే నెంబర్ 706కి తర్వాత మళ్ళీ అక్కడ కూడా మరి ఇవ్వలేదు సార్. అది కూడా మళ్ళీ మారింది. దాని ప్రాబ్లం కూడా మళ్ళీ సార్ అది మరి గవర్నమెంట్కే తెలియాలి సార్. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చి రాత్రి మరి ఎందుకు ఆ బస్సులు లేపేసారు మరి వారికే తెలియదు. 2006 సార్, అది 2006 సార్. అప్పటికి మూడేళ్ళు పట్టున్నాం సార్. అంతకుముందు సరే అయితే అది మేము అయితే ఇక మాకు ఎవరికొని అక్కడ ప్రాబ్లము సార్లకు ఒకసారి మేము ఎస్టీ కమిషన్ ఆశ్రయించాం సార్. అయిన తర్వాత ఆ ఇష్యూ కూడా అందరూ ఉన్నారు సార్. బీసీలు 50% ఉన్నారు సార్. 50% బీసీ సార్ ముద్ర కూర్చోను సార్. అయితే సార్ అది అప్పుడు మేము చేసినప్పుడు సార్ ధర్నా చేసి కలెక్టర్కి వెళ్ళి సార్ చేసినప్పుడు అక్కడ కలెక్టర్ గారు మాకు ఆదేశం ఇచ్చారు సార్. అప్పుడు మన ఏది కుప్పుల్లాపూర్లోని అదే మన ఏదైతే ఉన్నాయో మన జేఎన్ఎంఆర్ హాస్పిటల్కి ఇచ్చారు సార్. అప్పుడు ఆర్డర్ కాపీ కూడా తమ దాంట్లో సబ్మిట్ చేశాం సార్. అయితే ఇచ్చినప్పుడు ఏదంటే మేము ఎప్పుడైతే మమ్మల్ని బస్తీ లేపే సార్ చల్లా చేద అయిపోయింది బస్తీ అనుకోండి అందరినీ మేము సమకూర్చుకునేటప్పుడు టైం వదలలేదు సార్. వారు ఇచ్చిన టైం మళ్ళీ కలిగింది సార్. మళ్ళా మళ్ళీ పోరాటం చేస్తారు. రోడ్డు మీద ఉన్న బతుకులు సార్ మొత్తం అంతా సార్. అయితే ఎస్టీ కమిషన్ ఆలోచించి ఎస్టీ కమిషన్ కూడా సార్ మార్చిద్దామని నాలుగు గారు వచ్చారు సార్. ఇప్పటికి నాలుగులు సార్ ఎస్టీ కమిషన్ మెంబర్ సార్ వారు వారు ఎదురుకుండా కూడా ఏదో ఒక దాని మీద ఎస్ సార్ సమర్పిస్తే ఆ కమిషన్ గుర్తుగా తీసుకెళ్ళారు సార్. చేసినప్పుడు అయితే సార్ అక్కడి నుంచి కూడా మేడం తీసుకొచ్చిన రోజు కమిషనర్ గారు కలెక్టర్ గారికి సార్ కలెక్టర్ గారు ఆదేశం కూడా ఉంది సార్. అందులో రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ నుంచి ఉన్నాయి సార్. అందులో ఇంకేమన్నా చెప్పేది చెప్పినవి కాదు ఇంకేమన్నా విషయాలు 2006లో బస్సులు లేపేసినప్పుడు కమిట్మెంట్ ఏమి వచ్చారంటే మీరు అందరికీ ఖాళీ చేస్తే